గైస్, మీరు కనుక లోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక బెస్ట్ అప్లికేషన్ గురించి మీకు సజెస్ట్ చేస్తాను. సో రీసెంట్ టైమ్స్లో ఇది చాలా పాపులర్ అయిపోయింది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్ మీకు ఆల్రెడీ వీడియో రూపంలో మీకు చెప్పా కదా. సో అన్ని జెన్యున్ అప్లికేషన్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ కూడా జెన్యున్ అయితే చెప్తాను. సో ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవరికి బలవంతం అయితే చేయట్లేదు లోన్ తీసుకోండి అని చెప్పి, సో తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తున్నాను గైస్. సో దీనైతే మీరు గమనించగలరు, ఎవరు ఎంత కట్టగలరు అంత మాత్రమే తీసుకోండి. దయచేసి ఇది ఒక చిన్న సజెషన్ లాగా స్వీకరించండి. మరి ఇప్పుడు నేను మాట్లాడబోయే అప్లికేషన్ పేరే మనీ ట్యాప్ అనమాట. సో మనీ ట్యాప్ అప్లికేషన్లో మీరు లోన్ తీసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు లైవ్ రూపంలో చూపిస్తాను గైస్. నేను కూడా అదిలో దీంట్లో ట్రై చేస్తాను. సో నాకు ఎంత లోన్ వచ్చింది, ఏ విషయం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు కంప్లీట్గా వీడియోతో వాచ్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక అన్ఎంప్లాయిడ్ గైస్. సో అన్ఎంప్లాయిడ్కి ఇక్కడ మనకి లోన్ ఇచ్చేటువంటి అప్లికేషన్స్లో ఇది కూడా ఉందన్నమాట. మీకు ఇక్కడ శాలరీ స్లిప్స్ కానీ లేదంటే ఐటీఆర్ కానీ ఇవన్నీ ఏమైనా అడుగుతుందా లేదనేది డీటెయిల్గా మీకు అయితే వీడియోలో చూపిస్తాను గైస్. సో కంప్లీట్గా వాచ్ చేయండి. మీరు కనుక లోన్ అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ మనీ ట్యాప్ అప్లికేషన్లో మనకి లోన్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే క్రెడిట్ లైన్ కూడా ఇష్యూ చేస్తారు. సో రెండింటికి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సపోజ్ మీరు కనుక లోన్ తీసుకున్నారనుకోండి, దీనికి సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఈఎంఐస్ అయితే ఇస్తారనమాట. ఆ పీరియడ్ లోపల మీరు ఎవ్రీ మంత్ ఒకటే మొత్తంలో ఈఎంఐస్ చెల్లించుకుంటూ లోన్ మొత్తాన్ని తీర్చుకోవచ్చు. కానీ క్రెడిట్ లైన్ ఏంటంటే, మీకు సపోజ్ 1 లక్ష రూపాయలు కనుక క్రెడిట్ లైన్ రూపంలో ఇష్యూ అయింది అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు మీరు ఒకటేసారి తీసుకోవచ్చు. లేదంటే మీరు ఎంత మొత్తంలో అయితే తీసుకుంటారో అంత మొత్తాన్ని మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తారు. సపోజ్ 1 లక్ష రూపాయల్లో మీరు 50,000 కనుక తీసుకున్నారంటే కేవలం 50,000 మాత్రమే ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. మళ్ళీ ఆ 50,000 మొత్తము నెక్స్ట్ మంత్ 5th లోపల వాళ్ళు సర్టెన్ పీరియడ్ టైం ఇస్తారనమాట, ఈ డేట్ అని చెప్పి. ఆ డేట్ లోపల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కొంత మొత్తంలో చెల్లించాల్సిన అయితే ఉండాలన్నమాట. సో మీకు కనుక లోన్ వచ్చినట్టయితే ఈఎంఐ రూపంలో చెల్లించండి. క్రెడిట్ లైన్ ఇష్యూ అయినట్టయితే ఒకటే మొత్తాన్ని యూజ్ చేసుకుని ఆ మొత్తాన్ని ఒకటేసారి చెల్లించాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ అలాగే వాడుకుంటూ వెళ్ళవచ్చు. సో ఇదన్నమాట సింపుల్గా మనీ ట్యాప్ గురించి. మరి ఈ వీడియోలో మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టెప్స్ మాత్రం మిస్ కావకండి, ఎందుకంటే ఏ స్టెప్ తర్వాత ఏది వస్తుందనేది ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో డౌన్లోడ్ అయితే ట్రై చేసుకోండి. మరి ఆలోచించకుండా ఆ ప్రాసెస్ నెట్ వచ్చుద్దాం. లెట్స్ గెట్ టు ద టాపిక్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు నన్ను ఫాలోఅప్ చేసుకోవచ్చు. మరి డిస్క్రిప్షన్ ద్వారా లింక్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఓపెన్ అవగానే మనకి ఈ విధంగా మనీ ట్యాప్ అయితే కనబడుతుంది గైస్. చూసుకోవచ్చు ఇక్కడ క్రెడిట్ అయిన అప్ టు 5 లక్షలు అని కనబడుతుంది అనమాట. సో మీకు ఎంత కావాలంటే అంత మనకు కావాలని చెప్పి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అని చెప్పి నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో 9 మంత్స్ 12 మంత్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా దాని యొక్క బ్యానర్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్క్రోల్ చేసిన తర్వాత గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ మనకి జీమెయిల్, ఫేస్బుక్ అలాగే మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను మొబైల్ నెంబర్ యూజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీ ద్వారా ఇక్కడ రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో వచ్చిన ఓటీపీని యాక్సెస్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ లెట్స్ వెరిఫై యువర్ జీమెయిల్ అని ఉంటుంది, లేదా ఈమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ ఫేస్బుక్ లేదంటే జీమెయిల్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మీ మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ ద్వారా ఇక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ గెట్ స్టార్ట్ అయిన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఇక్కడ నోటిఫికేషన్స్ లైక్ వాటికి పర్మిషన్ అడుగుతుంది. సో వాటిని అలో చేసేయండి. అలో చేసిన వెంటనే ఇక్కడ జస్ట్ మనకి అప్లికేషన్ సంబంధించి రిమైండర్ అడుగుతుంది. సో సింపుల్గా దాన్ని స్కిప్ చేయండి, లేదంటే నెక్స్ట్ బటన్ అనేది ప్రెస్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, సో దాని తగ్గట్టు పేరు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసుకుని మనం డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు మనీ ట్యాప్ క్రెడిట్ లిమిట్కి. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లేదంటే క్రెడిట్ లిమిట్ కావచ్చు, తర్వాత వచ్చి పర్సనల్ లోన్ కావచ్చు, వీటన్నింటిని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఎన్బిఎఫ్సిస్ అనమాట. సో వీళ్ళలో కాకుండా డైరెక్ట్గా మనం మనీ ట్యాప్కి అయితే అప్లై చేద్దాం. సో మనీ ట్యాప్ కోసం టాప్లో అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఆప్షన్ ఉంటుంది కదా, సో క్రెడిట్ లిమిట్ని మనం అప్లై అయితే చేద్దాం గైస్. సో ముందుగా అప్లై అయితే క్లిక్ చేద్దాం. మరి ఇక్కడ పేరు కావచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అలాగే మీ యొక్క పాన్ నెంబరు, తర్వాత ప్రజెంట్ రెసిడెన్స్ పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది గైస్. సో వీటన్నింటిని ఎగ్జాక్ట్గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫుల్ టైమ్ సాలరీడ్ ఎంప్లాయా లేదంటే నార్మల్ ఎంప్లాయ్ అని అడుగుతుంది. సో ఇక్కడ సాలరీడ్ ఎంప్లాయ్ అని చెప్పినట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ అదర్స్ అయితే తీసుకున్న, అదర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మంత్లీ ఇన్కమ్ అయితే అడుగుతుంది గైస్. సో జనరల్గా ఇది సాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే అని చెప్తారు, కానీ కాదనమాట. నేనైతే చూడండి అదర్స్ క్లిక్ చేసుకుని మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సో మంత్లీ ఇన్కమ్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, నాకు ఎంత వస్తుందని చెప్పి. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది, మన క్రెడిట్ లిమిట్ ఎంత రావచ్చు అని చెప్పి. సో మన పాన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా మనకి సిబిల్ అయితే చెక్ చేస్తారు. సో సిబిల్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది మనకి బెస్ట్ ఉన్నట్టయితే బెస్ట్ లిమిట్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఆటోమేటిక్గా అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే మన పాన్ నెంబర్, తర్వాత ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చాం కదా. సో వాటితో లింక్ అయినటువంటి డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మీ యొక్క ఇంటి అడ్రస్ ఎగ్జాక్ట్గా ఏదైతే ఉంటుందో అది లింక్ అయినటువంటి పాన్ నెంబర్తో అయితే ఉంటుంది. సో దాన్ని ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసుకుని కొత్త అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కంటిన్యూ అయితే చేద్దాం ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకునేసి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మనకి క్యాలిక్యులేటింగ్ యువర్ క్రెడిట్ లిమిట్ ఆప్షన్ కనబడుతుంది.
సో లిమిట్ మనకి ఎంత ఇస్తారని చెప్పి ఇక్కడ ఆఫర్ అయితే జనరేట్ అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకే, ఇప్పుడు మీరు గమనించారా, యువర్ ఎలిజిబుల్ టు గెట్ అప్ టు 20,000 వచ్చి వచ్చేసింది. సో 20,000 రూపీస్ ఇక్కడ మనం క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్లాక్ చేసుకోవడానికి కొన్ని డీటెయిల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇక్కడ గమనించారు కదా, మనకి సాలిడ్ పర్సన్ కాకపోయినా కూడా మనకి క్రెడిట్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇన్స్టెంట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ అయితే డేట్ ఇస్తారు, ఆ డేట్ లోపలే మన పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్లాక్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది, వాటిని అంటే ఫిల్అప్ చేద్దాం. ముందుగా అన్లాక్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి ఎంత అమౌంట్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం క్రెడిట్ లిమిట్లీ లోన్ లాగా మార్చుకోవచ్చు అనమాట. దీనికోసం పెండింగ్ ప్రాసెస్ అయితే ఉంటాయి. సో వీటన్నింటి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీట్ యువర్ కేవైసీ. సో కేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక సెల్ఫీ తీసుకొని దాని తర్వాత ఆధార్ డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది గైస్. ఇప్పుడైతే మనం సెల్ఫీ అయితే క్లిక్ చేసుకుని కంప్లీట్గా మన ఫేస్ అనేది ఇక్కడ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో చెకింగ్ సెల్ఫీ అనమాట. ఎగ్జాక్ట్గా మనం మన ఫేస్ చూపించినట్టయితే మాత్రమే అది సెల్ఫీ అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు మన ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. సో డిజి లాకర్ ద్వారా మన ఆధార్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే డిజి లాకర్ యూజ్ చేసుకుని మన యొక్క ఆధార్ నెంబర్ అయితే వెరిఫై చేసుకుందాం గైస్. సో డిజి లాకర్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో మన ఆధార్ నెంబర్ కావచ్చు, లేదంటే పాన్ నెంబర్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా మనం డిజి లాకర్లో సింపుల్గా భద్రపరచుకోవచ్చు అనమాట. దాని నుంచి వీళ్ళు రిట్రైవ్ అయితే చేసుకుంటారు. సో దీనికోసం ఆధార్ నెంబరు తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక పిన్ అనేది మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో డిజి లాకర్ మీరు కనుక పిన్ని పెట్టినట్టయితే ఆ పిన్ అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఫస్ట్ దీన్ని అయితే మన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని వెరిఫై అయితే చేసుకుందాం. చేసుకున్న వెంటనే ఇక్కడ ఒక పిన్ అయితే అడుగుతుంది. సో అది సెక్యూరిటీ పిన్ 6 డిజిట్స్ అయితే ఉంటుంది గైస్. సో ఆ 6 డిజిట్స్ పిన్ అనేది డిజిటల్ లాకర్తో రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను అంటే నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎంటర్ చేశాను, లేకపోయినట్టయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. సో డిజిటల్ లాకర్లో మనకి ఏమేమి ఇక్కడ ఇష్యూ చేస్తారనేది చూసుకోవచ్చు. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ అనమాట. వీటన్నిటి అలో చేసేసాం. అలో చేసిన వెంటనే ఇక్కడ మనకి వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. సో అంతవరకు వెయిట్ అయితే చేయండి. సో చూసారా, సక్సెస్ఫుల్గా సబ్మిటెడ్ కూడా ఆధారం కనబడుతుంది. దీని తర్వాత స్టెప్లో సో ఇక్కడ ఆఫర్ యాక్టివేట్ కనబడుతుంది. 4% ఆఫర్ అండ్ ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ మనకు చాలా తక్కువ వచ్చినట్టు విధంగా ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఎంత వస్తుంది అనేది. ఇప్పుడైతే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఆల్ స్టెప్ వచ్చింది కదా. సో ఇప్పుడు ట్రాక్ అవర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసామంటే ఈ విధంగా మనకు కనబడుతుంటుంది. సో ప్రీ అప్రూవ్ ఆఫర్ వచ్చింది, తర్వాత కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, తర్వాత ప్రొఫైల్ మాత్రమే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. దీనికోసం కొద్దిగా టైం అయితే పడుతుంది గైస్. ఇన్స్టెంట్గా ఇక్కడ మనకి అప్రూవల్ రాకపోవచ్చు, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో కాబట్టి అంతవరకు వెయిట్ అయితే చేద్దాం. వన్స్ మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో ఇది ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఈ మ్యాండేట్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫర్దర్ స్టెప్స్ ఏంటో చూద్దాం. దీనికోసం సెలెక్ట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ సెటప్ ఆటో రీపేమెంట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది గైస్. సో దీనికోసం డెబిట్ కార్డ్ ఓటీపీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డెబిట్ కార్డ్ ద్వారా ఓటీపీ వచ్చేటట్లు సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన దగ్గర ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి గైస్. సపోజ్ మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ నేను SBI అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీరు కావాలనుకున్నట్టయితే వేరే బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ ఆఫ్ బ్యాంక్ ఒకటి అయితే కనబడుతుంది. సో అందులో సేవింగ్ కరెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చేస్తాయి. సో నాచ్ ఫామ్ అనేది వచ్చేస్తుంది గైస్. సో మీరు ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఇక్కడ తీసుకుంటున్నారు, అంత ఎప్పుడు ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. సో ఫర్దర్గా అంతా ఓకే అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ డిస్క్లైమర్ వచ్చిన తర్వాత ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన ఓటీపీని యాస్టీగా ఎక్కడైతే ఫిల్అప్ చేసుకోండి గైస్. 6 డిజిట్ ఓటీపీ అనేది మనకు వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్తో లేదంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసి ఉంటారు కదా, అది వస్తుంది అనమాట. అలాగే మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనబడుతుంటాయి. సో దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ కార్డ్ హోల్డర్ పేరు, మీ యొక్క డెబిట్ కార్డ్ మీద ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి. దాని కింద డెబిట్ కార్డు యొక్క వ్యాలిడిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ మంత్ తర్వాత ఏ ఇయర్ వరకు మీ యొక్క డెబిట్ కార్డు వ్యాలిడిటీ ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పిన్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ పిన్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ జస్ట్ ఈ మ్యాండేట్ ఫామ్ కోసం మాత్రమే పిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆటో డెబిట్ కోసం అనమాట. అంటే మీరు క్రెడిట్ తీసుకున్న తర్వాత, అంటే లోన్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ డెబిట్ చేసుకోవాలి కదా అమౌంట్ అనేది, దాని పర్పస్ కోసమే పిన్ అడుగుతుంది. సో ఇక్కడ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ అనేది. సో ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ అయితే అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ డెబిట్ కార్డ్ పిన్ అడిగేటప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న మన డబ్బులు ఏమైనా పోతాయని చెప్పి. ఇప్పుడు పోవు గైస్. మీరు కనుక ఆ లోన్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా డెబిట్ అయినట్టు ఇక్కడ సర్టన్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ టైంలో మీరు కట్టకపోయినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్లోంచి అప్పుడు కట్ చేసుకుంటారు. దానికోసం మాత్రమే ఈ డెబిట్ కార్డ్ లేదంటే ఏటీఎం కార్డ్ పిన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని చూసుకునేసి ఫర్దర్గా యాక్సెప్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ మ్యాండేట్ అనేది ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిందని చెప్పి ఈ విధంగా మెసేజ్ కనబడుతుంది. సో దాని తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే రీడైరెక్ట్ అయిపోతుంది మనం మనీ ట్యాప్ అప్లికేషన్కి. సో
మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లోజ్ చేయడం కానీ లేదంటే బ్యాక్ రావడం కానీ చేయకండి, ఆటోమేటిక్గా ఇదంతా రీడైరెక్ట్ అయితే అయిపోతుంది గైస్. సో ఇక్కడ చూసారు కదా, సో మ్యాండేట్ అప్రూవల్ ఆటోమేషన్ అనేది ఇక్కడ జరుగుతుంటుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇది కూడా రీడైరెక్ట్ అయితే చేసుకుంటుంది. ఇక్కడ కూడా మనం ఏమి దీన్ని టచ్ చేసే పని అయితే లేదు. సో మీరు చేస్తున్న వెయిట్ చేయడమే, చూసారా రీడైరెక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ 0 rupees ఇస్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. సో మనకు 1 rupee కూడా ఇక్కడైతే కట్ అయితే అవ్వలేదు. సో ఇదంతా క్లీన్ తర్వాత ఇప్పుడు ప్రొసీడ్ బటన్ క్లిక్ చేసామంటే ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం. సో సక్సెస్ఫుల్లీ సెటప్ అంటే ఆటోమేషన్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే ఎంత అమౌంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో అంత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయితే అయిపోతుంది గస్. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది, జస్ట్ ఓకే చేసి మీకు ఎంతైతే కావాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 12,500 లేదంటే 15,000 లేదంటే 20,000 ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ ఈఎంఐ చూసుకోవచ్చు. చూడండి 5th month అదే 6th month. సో ఎంత కావాలనేది మీరు 10 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని కొట్టామంటే ఆటోమేటిక్గా ఇక్కడ డైరెక్ట్ అనేది అమౌంట్ అయిపోయి ఎంత అయితే అమౌంట్ అయితే వెళ్ళాలనుకుంటుందో అంత అయితే ఎగ్జాక్ట్గా మనకి వచ్చేస్తుంది గైస్. సో ఈ విధంగా మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు. సో ఇదైతే సూపర్గా అయితే వర్క్ చేస్తుంది. చాలామందికి అయితే ఇదైతే ఇప్పుడు అప్లోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే డాక్యుమెంట్స్ ఏమీ లేకుండానే ఈజీగా మీరైతే క్రెడిట్ లిమిట్ అనేది పొందవచ్చు. సో గైస్ వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు కదా, అక్కడ నుంచి ట్రై చేసుకోండి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకునేసి ఒక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ద్వారా మాత్రమే లోన్ అయితే మీరు ఈజీగా పొందవచ్చు. బట్ టైమ్లీ పేమెంట్ చేసుకున్నారంటే ఇది అప్ టు 5 lakhs వరకు అయితే మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో బెస్ట్ అప్లికేషన్ జెన్యూన్ అప్లికేషన్ ఇక్కడ మీరు లైవ్లో అయితే చూపించాను మీకు. మరి ఇదన్నమాట ఈ రోజు వీడియో, డెఫినెట్గా మీకు అయితే యూజ్ అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది కలిసి వాటి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.